అధ్యక్ష అధ్యక్ష చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. ధరణి తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సొంద అధ్యక్ష. అధ్యక్ష చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలు ఆంక్షలు అనుగుణంగా తీసుకురావాలి. తెలంగాణ ప్రజల దశాబ్ద ఆంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి. గడిల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం, ఈ ధరణి తనకు తానే ఆల్ ఇన్ వన్గా ఒక అపర మేధావిగా ఉన్న ఆనాటి పెద్ద ఆయన, నాకు అపారమైన అనుభవం ఉందన్న ఆనాటి పెద్ద ఆయన తెలంగాణ నుంచి భారత్కు విస్తరిస్తానని, దేశానికి దశ దిశ తానే అని చూపిస్తానని ప్రగల్భాలు పలికిన ఆ పెద్ద మనిషి ధరణి పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం. పదేళ్ళ తెలంగాణ రాష్ట్రం ధృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకుంది. ఆ పెద్ద మనిషి చేసిన ఈ పాప ఫలితాన్ని అన్యాయంగా తెలంగాణ రైతాంగం అనుభవించాల్సిన దుస్థితి దాపురించింది. ఇత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందనే సామెత, చట్టం మంచిదైతే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఈ చట్టం వలన ప్రజలు ఎంత నష్టపోయారో తమరికి కూడా తెలియంది కాదు అధ్యక్ష. సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాల్లో అన్ని వర్గాల ఆలోచనల్ని, అభిప్రాయాలని, పెద్దల సలహాలను, సూచనల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి సంస్కరణలైనా శూన్యాగతికే చేరుకుంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఈ ధరణి. ఇక ఈ ధరణి గురించి చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ఇక్కడ ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ సభ్యులందరూ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఇందాక తమరికి నేను చెప్పినట్లు కొన్ని వందలాది వేలాది అప్లికేషన్లు రావటం ఈనాడు మనం గమనిస్తున్నాం. ప్రధానంగా ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే డిబేట్ జరుగుతుందో, ఏదైతే గ్రామాలకు పోయినప్పుడో ఇప్పుడు న్యాయం జరుగుద్దనే పూర్తి విశ్వాసంతో, ఆనాడు ఏవైతే సమస్యలు జరిగాయో, ఏవైతే ఇబ్బందులు జరిగాయో ఆ ఇబ్బందులన్నిటినీ ఈనాడు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే దిశగా ప్రజలు ఈనాడు భూములున్న ఆసాములు ఎదురు చూస్తున్న మాట నిజం. ఉదాహరణకి ధరణిలో ఆనాడు ఏవైతే కొన్ని తప్పులు మీకు ఉదాహరణ చెప్తాను. ఆనాడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ భూ సమస్యలు పరిష్కారం అయ్యాయి. ధరణి యాక్టు 2020లో తీసుకొచ్చిన తర్వాత ఆ ధరణిని ఒక కంపెనీకి ఆనాడు ఇచ్చారు అధ్యక్ష. ఐఎల్ఎఫ్ అనే కంపెనీకి దీనితో టైఅప్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల ఆస్తులని ఒక సింగపూరు కంపెనీలో, ఒక విదేశాల్లో తాకట్టు ఆనాటి ప్రభుత్వం పెట్టిందన్నది నగ్న సత్యం అధ్యక్ష. అంతేకాదు ఆ కంపెనీ అంతకుముందు ఇంకొక దేశంలో డిఫాల్ట్ అయి ఉంది. అది వారికి తెలుసు. వారికి తెలిసినా వారి స్వార్థం కోసం, వారి ప్రయోజనం కోసం వారు తొత్తులకి
ఈ ప్రభుత్వ భూములు కట్టబెట్టడం కోసం అదే కంపెనీకి ఈ ధరణి పోర్టల్ని వారు హ్యాండ్ఓవర్ చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. 2020 చట్టం తీసుకురావడానికి ముందు రెండు వేల ఇరవై చట్టాన్ని తీసుకురావడానికి ముందు